హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా జంగం వ్లాగ్స్. ఈరోజు మనం నిమ్మకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నిమ్మకాయలను ఇలా శుభ్రంగా బాగా కడుక్కోవాలి. కడుక్కున్న నిమ్మకాయలను ఒక క్లాత్ పెట్టుకొని బాగా తుడుచుకోవాలి. ఇలా వాటర్ లేకుండా ఇలా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల నిమ్మకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో ఇక్కడ 2 edges ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా మనం నిమ్మకాయలను ఇలా ఉప్పలుగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఆరో ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మనము ఒక కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 4 glasses నిమ్మకాయలకు 1 glass ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 glasses నిమ్మకాయ ఉప్పులను వేసుకుంటున్నా అండి. అందులోకి అదే గ్లాస్తోన తగినంత ఉప్పు వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇందులోకి 2 tablespoons పసుపు వేసుకోవాలి. సో ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా కలిసేలాగా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం 2 nimkayala juice దానిపైన పిండాలి. పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అనుకొని ఫైనల్గా మనకి ఇలా అవుతుంది. గ్యాస్ మక్కిన తర్వాత ఈ నిమ్మకాయని మళ్ళీ పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని ఫైనల్గా మనకి నిమ్మకాయ చట్నీ